ఆయుధం చేతిలో ఉండడం కాదు, ఆయుధాన్ని వాడటం చేత కావాలి, నైపుణ్యం ఉండాలి. ఉక్రెయిన్కి అద్భుతమైన ఆయుధాలు ఇచ్చినాయి యూరప్ దేశాలని, కానీ వాడటం చేతనైనటువంటి సైనికులు లేరు. ఆ కారణంగానే తక్కువ నాణ్యత కలిగినటువంటి ఆయుధాలు ఉన్నటువంటి రష్యా చేతిలో సర్వనాశనం అవుతుంది ఉక్రెయిన్. అట్లాగే ఇరాన్ దగ్గర బోలెడు ఆయుధాలు ఉన్నాయి, ఈ ఆయుధాలన్నీ ఉగ్రవాద సంస్థలకు ఇచ్చారు. కానీ ఇజ్రాయెల్ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, యూరప్ దేశాలు ఇచ్చిన అత్యాధునిక ఆయుధాలు, అలాగే ఇజ్రాయెల్ తయారు చేసిన ఆయుధాలు, యూదులు తయారు చేసిన ఆయుధాలు, వాటిని ఆపరేట్ చేయడం తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు. పర్యవసానం ఇవాళ ఘాటైనటువంటి అటాక్ జరుగుతుంది. ఇజ్రాయెల్ని అంచనా వేయడం అంటే వాళ్ళ నిఘా విభాగం, వాళ్ళకి సంబంధించిన మనీ మేనేజ్మెంట్, వాళ్ళకి సంబంధించినటువంటి అంతర్జాతీయ పలుకుబడి, వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు, వాళ్ళ చేతిలో ఉన్న టెక్నాలజీ, ఇవన్నిటితో పోటీ పడగలిగితే సాధ్యం తప్పించి ఏదో 100 కాదు 100,000 మంది ఉన్నారు మా దగ్గర అని చెప్పుకుంటే సాధ్యం కాదు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ కొట్టే దెబ్బలకి బిత్తరపోతున్నటువంటి ఇరాన్ ఈరోజు కూడా దమ్ముగా ధైర్యంగా యుద్ధం చేయడానికి రాలేకపోతుందంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి సర్వ శ్రేష్టమైనటువంటి ఆయుధ సంపత్తి, అదే సందర్భంలో సకలం సిద్ధంగా ఉండేటటువంటి యంత్రాంగమే కారణం.